మొదటి నుంచి కూడా నేను అంబేద్కర్ వాదిని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలకు ఆశయాలకు కట్టుబడి నా జీవితం అంతా పనిచేసినటువంటి వాడిని. ఆ తరువాత భారతదేశంలో అంబేద్కరిజాన్ని బ్రతికించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకుని వెళ్లి మరో అంబేద్కర్ గా పేరొందినటువంటి మాన్యశ్రీ కాన్షీరామ్ గారి దగ్గర నేను 4 సంవత్సరాలు పనిచేసిన విషయం కూడా మీలో చాలా మందికి తెలుసు. అంబేద్కర్ వాదినైనటువంటి నన్ను, కాన్షీరామ్ గారి శిష్యుడైనటువంటి నన్ను 2014లో నాకు దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయటానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి సమర్థవంతంగా చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఆయనకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చారు ఎన్నికల సమయంలో. ఆయన నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తాడని నేను నమ్మాను. ఆ పార్టీలో ఇటీవల కాలంలో చేరటం జరిగింది. ఎలక్షన్కు ముందు మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీని ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సొంతం చేసుకోలేదు. ఇదంతా భ్రమని చెప్పేసి ఆ తర్వాత తెలుసుకోవటం జరిగింది. అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే, అధికంగా సంక్షేమం పేద ప్రజలకు అందాలి అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం అని చెప్పేసి మెజారిటీ ప్రజలందరూ కూడా భావించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి చారిత్రాత్మక ఘన విజయాన్ని సాధించి పెట్టారు. ఈ చారిత్రాత్మక ఘన విజయం నభూతో నభవిష్యత్. రాష్ట్రం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, పేద ప్రజలకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుందని చెప్పి అందజేయగలరని విశ్వసించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి కని విని ఎరుగని రీతిలో విజయాన్ని సాధించి పెట్టారు. ఈ ప్రజా తీర్పుకి, మెజారిటీ ప్రజల అభిప్రాయానికి నేను కూడా ఆమోదం తెలియజేస్తా ఉన్నా. అభిప్రాయంతో నేను కూడా సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, గత 40 సంవత్సరాలుగా శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో వర్గీకరణ కోసం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరగటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన 40 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చివరి దశకు వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. నరేంద్ర మోడీ గారు మందకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి 10 లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పేసి ఒక కమిటీని కూడా కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ల ముందే ఎస్సీ వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో జరగాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ సుదీర్ఘమైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్య తప్పకుండా పరిష్కారం జరుగుతుంది వీరి నాయకత్వంలో అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను, ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈ కారణాల వల్ల నేను వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది.